తన వాక్యం ద్వారా దేవుడు ఏదైనా విషయాన్ని బయలుపరిచినప్పుడు, తన ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆ పర్టిక్యులర్ సంఘటనకు మనం ఎలా సిద్ధపడుతున్నాం అనేది ప్రశ్నించుకోవాలి. మనం ఎలా సిద్ధపడుతున్నాం అనేది ప్రశ్నించుకోవాలి. దేవుడు అందుకనే నూతనమైన కృపలతో మనల్ని నింపాలని ఆయన కోరుతున్నాడు. మా అమ్మమ్మ గారు, మీలో చాలామంది తెలుసు, ఆమె 2018 ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆమె 1928 పుట్టింది. ఆమె 2018 పరలోకానికి వెళ్ళిపోయాను ఖచ్చితంగా చెప్పగలను ఆమె దేవునితో ఉంది అని. అయితే ఆమె చనిపోవడానికి ముందు ప్రిల్లరా రాత్రి బాత్రూమ్కి వెళ్దామని లేచి పడిపోయింది. అప్పటికే ఒక చిన్న స్టిక్ పట్టుకుని నడుస్తూ ఉంది, 90 వచ్చేసింది కాబట్టి. రాత్రి వేళ బాత్రూమ్కి వెళ్ళడానికి ఆమె అలా లేచి ఆ ప్రక్కకు రావాలి. పడిపోయింది. పడిపోతే ఆ మొక్కతే ఉంది, తనకు తానుగా మళ్ళీ లేచింది. లేచి మరలా 2 వేసారు, మళ్ళీ పడిపోయింది. పడిపోయేసరికి కరెక్ట్గా ఈ హిప్ దగ్గర బ్రేక్ అయిపోయింది. వెంటనే ఉదయకాలం మాకు ఫోన్ చేశారు, పడిపోయినాం, అలాగే ఉండిపోయింది. ఉదయం ఫోన్ చేయగానే తీసుకొచ్చాం రాజమండ్రి. మా ప్రాంతం దగ్గర తీసుకొచ్చి మా గేటు దగ్గర కారు దింపి అలా గేటు దగ్గర కూర్చోబెట్టగానే మా అమ్మమ్మకి నేనంటే చాలా ఇష్టం, మనవడా అని నన్ను ఇలా పట్టుకుని ఆమె చెబుతుంది, గత రాత్రి దేవుడు నాతో చెబుతున్నాడు, అమ్మా నీ సమయం అయిపోయింది, నువ్వు సిద్ధపడాలి దేవుని రాజ్యానికి. నీ సమయం అయిపోయిందమ్మా దేవుని రాజ్యానికి సిద్ధపడాలని ప్రభువు చెప్పాడు ఆయన. ఐ థింక్ నా సమయం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అంతే. నేనన్నాను, ఊరుకమ్మమ్మా నువ్వు 100 బ్రతకాలి, నువ్వు ఇప్పుడు ఇంకా 90 కదా, ఇంకో 10 నువ్వు బ్రతకాలి అని ఆమెను ధైర్యపరుద్దామని ఆలోచన. కానీ మనసులో ఎక్కడో ఉంది దేవుడు చెప్పాడు అంటే సిద్ధపడాలి అని నా మనసు. ఎందుకంటే మా అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు నాకు జ్వరం వస్తే ఆమెకు జ్వరం వచ్చేసేది, ఆమెకు వస్తే నాకు వచ్చేసేది, అంత అటాచ్మెంట్ మా అమ్మమ్మతో నాకు. బహుశా దేవుడు నా మనసును సిద్ధపరచడానికేమో ఆమెతో మాట్లాడుతూనే ఉన్నాను, అమ్మా అమ్మమ్మ నీకు ఏం కాదంటున్నాను, కానీ లోపల ఒకలాంటి ఆలోచన మా అమ్మమ్మను ప్రభు తీసుకుంటాడేమో, వెళ్ళిపోద్దేమో అనుకుంటూనే ఉన్నా. ఆ రోజు మార్నింగ్ చెప్పింది, సాయంకాలం మా అమ్మమ్మ చనిపోయింది. ఉదయం చెప్పింది, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, ఆయన పరలోక రాజ్యాన్ని సిద్ధపడమన్నాడు. నేను సిద్ధపడ్డాను. ప్రార్థనాపూర్వకంగా నేను దేవునికి సమస్తం సమర్పించుకుని సిద్ధపడ్డాను, దేవుడు నన్ను తీసుకుంటాడు ఆయన అన్నది ఉదయం. సాయంకాలం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. కొన్నిసార్లు దేవుడు ఎందుకు కొన్ని విషయాలు బయలుపరుస్తారు తెలుసా? మనం సిద్ధపరచబడ్డానికి. ఆ ఉదయం నుండి సాయంకాలం దాకా, ఆ రోజు ఆదివారం, దేవుని మందిరాలకు వచ్చాను, వాక్యం చెబుతూనే ఉన్నాను, కానీ ఒకలాంటి ఆలోచన మా అమ్మమ్మకి ఏమైందో ఏంటో పరిస్థితిని ఆ ఉదయకాలం అలా చెప్పడం వల్ల సాయంకాలానికి నా హృదయాన్ని